మాజీ ఎంపీ కుమారుడు డికే శ్రీనివాస్ కు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు? హై ప్రొఫైల్ ఉన్న ఆయన మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారా? ఓ కన్నడ నటుడు శ్రీనివాస్ కు వెన్నుదన్నుగా ఉన్నాడా? ఎన్సీబీ అధికారుల విచారణ ఎలా సాగుతోంది? మాజీ ఎంపీ డికే ఆదికేశవ నాయుడు కుమారుడు డికే శ్రీనివాస్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం సంచలనం రేపుతోంది. బెంగళూరులో శ్రీనివాస్ పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే డికే శ్రీనివాస్ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం అందుకున్న ఎన్సీబీ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్నట్లు తెలియడంతో ఎయిర్పోర్టులో అధికారులు మాటు వేశారు. బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకోగానే అరెస్ట్ చేశారు. సదాశివనగర్లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. శ్రీనివాస్ ఇంట్లో భారీగా డ్రగ్స్ లభించినట్లు సమాచారం. అరెస్టు తర్వాత యలహంకలోని ఎన్సీబీ కార్యాలయానికి డికే శ్రీనివాస్ను తరలించారు. డికే శ్రీనివాస్తో పాటు ఓ కన్నడ నటుడిని కూడా ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర కర్ణాటకకు శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. తెలుగు రాజకీయ సినీ ప్రముఖులతో శ్రీనివాస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు మరో టాక్ వినిపిస్తోంది.